హలో ఫ్రెండ్స్, కొంతమంది నా వీడియోస్ చూసి ఒకటి రిక్వెస్ట్ చేశారు, ఒక సిల్క్లో లైవ్ పెట్టామని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. సో నేను ఆల్మోస్ట్ ఒక 5 to 6 టీవీ ఛానల్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను కొన్ని ఇన్సిడెంట్స్ మీద, కొన్ని ఇష్యూస్ మీద. సో ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్. కొంతమంది అంటే నేను మహేష్ బాబు కానివ్వండి, రైతే కానివ్వండి, జూనియర్ ఎడిటర్ కానివ్వండి, వాళ్ళ గురించి మాట్లాడాను ఇంటర్వ్యూస్లో. సో నాకు వాళ్ళ ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు, మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ రవిజయ్య ఫ్యాన్స్ కాల్ చేసి సో ఇట్లా క్రిటిసైజ్ చేయడంలాగా జరిగిందనమాట. సో వాళ్ళ ఫ్యాన్స్ నాకు నా వీడియోస్కి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. సో నేను అవన్నీ పట్టించుకోనండి. నాకు నా వీడియోస్ చూసి కొంతమంది కాల్ చేశారు, ఖమ్మం నుంచి కాల్ చేశారు, అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు శేఖర్ అని రాజమండ్రి నుంచి కూడా కాల్ చేశాడు, ఇంటర్వ్యూ ఇన్వైట్ చేస్తున్నాం సార్ మిమ్మల్ని అని చెప్పేసి కాల్ చేశారు. సో నేను ఓకే చూద్దామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్స్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి, మెసేజ్ పెడుతున్నారు ఇంటర్వ్యూ కావాలి మీది అని చెప్పేసి. నేను ఆల్మోస్ట్ చాలా టీవీ ఛానల్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను. సో ఈరోజు నాకు మూర్తి టీవీ 5 వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ ఉండే, యాక్చువల్గా నేను వెళ్ళలేదు. సో నా వర్క్ పెండింగ్లో పడిపోతుందన్నమాట ఇలా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే. సో నేను సోషల్ పోస్ట్ వాళ్ళకి ఇచ్చాను, మన మీడియా వాళ్ళకి ఇచ్చాను, యుఎస్ టీవీ వాళ్ళకి ఇచ్చాను, అండ్ సుమన్ టీవీ వాళ్ళకి ఇచ్చాను. అండ్ సుమన్ టీవీ వాళ్ళు ఇంకో ఇంటర్వ్యూ నన్ను చేద్దామని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో నేను చూద్దాంలేండి, నెక్స్ట్ వీక్ చూద్దాంలేండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది సుమన్ టీవీ వాళ్ళకు. అండ్ ఇంకా డైరెక్ట్ మారుతికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంట, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఇంటర్వ్యూ, సరే చూద్దాంలేండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ వీడియో నేను ఓన్లీ నా ఫాలోవర్స్కి మాత్రమే చేస్తున్నాను, ఫేస్బుక్ ఫాలోవర్స్కి అండ్ ట్విట్టర్ ఫాలోవర్స్కి చేస్తున్నాను. సో మీరు నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను నా అభిమానులకి. సో నాకు చాలామంది సపోర్ట్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు, నేను ఓకే మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ నేను యాక్చువల్గా ఈ వీళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు, నా వర్క్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ కాల్స్ చేశారు, మెసేజెస్ పెట్టారు, కొంతమంది డైరెక్టర్స్ కూడా మెసేజెస్ పెట్టారు ఆడిషన్స్కి రండి అని చెప్పేసి. నాకు వైజాగ్ నుంచి ఒక డైరెక్టర్ కాల్ చేశాడు, మెసేజ్ పెట్టాడు ఆడిషన్స్కి రండి సార్ అని చెప్పేసి. అండ్ ఒక ప్రొడ్యూసర్ కాల్ చేశాడు, మీకు మీ ఫిల్మ్ నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. అండ్ ఇంకొక బ్యానర్ వాళ్ళని కూడా నేను కాంటాక్ట్ అయ్యాను, క్రియేటివ్ కమర్షియల్స్ అనే బ్యానర్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. సో మూవీ ప్లాన్ చేస్తున్నాను, సో మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో నేను అనౌన్స్ చేస్తాను సో మూవీ డీటెయిల్స్ అన్ని. సో చాలామంది మూవీ ఏ మూవీ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను, ఫాలోవర్స్ కోసం చేస్తున్నాను. సో మూవీ అనేది ప్లానింగ్లో ఉంది, సో ఆ మూవీ మీదనే నేను వర్క్ చేస్తున్నాను. సో పక్కా ఒక మూవీ అనేది చేస్తాను నేను. సో మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ ఫైనలైజ్ అవుతుంది అది, ఏ బ్యానర్ మీద వస్తుంది అని చెప్పేసి. చాలామంది నాకు యూకే నుంచి కాల్ చేస్తున్నారు, యుఎస్ నుంచి మెసేజెస్ చేస్తున్నారు, సార్ మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి, మీరు కూడా డైరెక్టర్ని చూసుకోండి సార్, ఇట్లా మేము ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పేసి చాలామంది కాల్ చేస్తున్నారు. యుఎస్ఏ నుంచి కాల్స్ వస్తున్నాయి, యూకే నుంచి కాల్స్ వస్తున్నాయి, అండ్ వాళ్ళు ఒక అతను రష్యా నుంచి కూడా కాల్ చేశాడు, మెసేజ్ పెట్టాడు అతను, మీరు మూవీ చేద్దాం ఓకే అంటే నేను ఇమీడియట్గా ఇండియాకి వస్తానని చెప్పేసి ఇలా మెసేజ్ చేస్తున్నారనమాట. సో నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి అంటున్నాను. కొంతమంది మంచి స్టోరీ ఉంది సార్ అని చెప్పేసి అంటున్నారు, వాళ్ళని నేను రమ్మన్నాను అనమాట, రండి నేను స్టోరీ వింటాను నరేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి నేను అడ్రస్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే జెన్యున్గా ఒక మూవీ డైరెక్ట్ చేస్తా అని అనుకుంటున్నారో వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేను ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను సుమన్ టీవీ వాళ్ళకి. సో నాకు కాల్స్ చేయకండి, చాలా కాల్స్ వస్తున్నాయి నాకు, డైలీ ఒక 200 కాల్స్ వస్తున్నాయి. సో నేను అవన్నీ అటెంప్ట్ చేయలేను, సో అందువల్ల కొన్ని కాల్స్ అటెంప్ట్ చేస్తున్నాను. సో ఈరోజు నాకు మధు అనే పర్సన్ కాల్ చేశాడు ఖమ్మం నుంచి, సో నా వీడియో చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడని చెప్పేసి కాల్ చేశాడు.
సో ఇలానే చాలామంది కాల్ చేస్తున్నారన్నమాట. వెంకటేష్ అని ఒక అతను కాల్ చేశాడు, సమ్ కర్నూల్ అనుకుంటా వెంకటేష్ అనే పర్సన్. సో ఇలా చాలామంది కాల్ చేస్తున్నారు, నేను అందరికీ కూడా ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను. సో నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, కాకపోతే నేను ఇమీడియట్గా రిప్లై ఇవ్వను. సో నేను ఎప్పుడైతే ఆన్లైన్ వస్తానో అప్పుడు మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వాట్సాప్లో. సో వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఫేస్బుక్లో మెసేజ్ పెట్టండి, నేను రిప్లై అనేది పక్కా ఇస్తాను. సో కొంచెం డిలే అయినా కూడా నేను రిప్లై ఇస్తాను మీకు. మీరెవరు కూడా హర్ట్ అవ్వకండి. సో చాలామంది నేను రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది హర్ట్ అవుతున్నారనమాట. సో నేను రిప్లై ఇస్తాను పక్కా. సో ఫేస్బుక్లో నా ఐడి అందరికీ తెలుసు, ఫాలో అవ్వండి. అండ్ ట్విట్టర్లో కూడా ఉంది నాది, ఫాలో అవ్వండి. సో నేను ఏమైనా మూవీ డీటెయిల్స్ ఉంటే నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తుంటాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.